హలో వన్ వెల్కమ్ టు డిఎస్సీ బుక్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎయిత్ క్లాస్ గ్రాసరీకి సంబంధించి ట్రిక్స్ చూద్దాం అయితే పార్ట్ వన్లో నేను వివరించడం జరిగింది గ్లాసరీకి సంబంధించి ఇది పార్ట్ టూ మొత్తం ఎయిత్ క్లాస్ సంబంధించి గ్రాసరీ అంతా నేను కవర్ చేయడం జరిగింది చాలా అంటే చాలా యూజ్ఫుల్ ప్రతి ఎగ్జామ్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా మనకి ఆడడం జరుగుతుంది ఈ ఎయిత్ క్లాస్ సంబంధించి ఈ వీడియో డిఎస్సికి టెట్కి సిటెట్కి ఏపీ అండ్ తెలంగాణకు కూడా యూస్ఫుల్ అవుద్ది అదేవిధంగా గ్లోసరీ అనేది మీకు నేర్చుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి ప్రతి దానికి యూజ్ అవుద్ది కాకపోతే నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇందులో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మీనింగ్స్ని నేను ఇన్నోవేటివ్ వేలో దాన్ని కోడ్ సహాయంతో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీనింగ్స్ అనేటువంటివి మీకు దగ్గర దగ్గరగా ఉండి గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది దాన్ని నేను ఫనీ ట్రిక్స్తో ఎలా నేర్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం చూడండి ఫస్ట్ డ్రాబ్ మనం చూడండి డిఆర్ఏబి డ్రాబ్ అంటే మీనింగ్ ఏంటంటే డ్రాబ్ అంటే డల్ అనమాట చూడండి నేను దీన్ని హైలైట్ చేశాను ఇది డ్రా అనమాట అంటే ఇక్కడ మ్యాచ్ మ్యాచ్ ఏమైందంటండి మ్యాచ్ డ్రా అవడం వల్ల మ్యాచ్ డ్రా అవ్వడం వల్ల ఆనంద్ అంటే విశ్వనాథానందం చేస్తాడుతుండ విశ్వనాథానందో ఏమయ్యాడండి డల్ అయ్యాడు చూడండి డ్రాబ్ అంటే ఏంటండి డల్ అంటే మ్యాచ్ డ్రా అవడం వల్ల విశ్వనాథానంద ఏమయ్యాడండి డల్ అయ్యాడు అంటే డ్రాప్ అంటే డల్ ఇలా గుర్తుపెట్టుకోండి మ్యాచ్ డ్రా అవడం వల్ల విశ్వనాథానంద్ ఏమయ్యాడండి డల్ అయ్యాడు అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు డ్రాప్ అంటే డల్ ఓకే ఇక చూద్దాం పెల్ట్ అంటే మీనింగ్ ఏంటి త్రో లేదా షూట్ అని అర్థం ఏంటి పెల్ట్ అనే మీనింగ్ ఏంటి త్రో లేదా విసరడం లేదా షూట్ చేయడం ఓకే ఇక్కడ మన కోడి ఏంటంటే ఇక్కడ దీన్ని తీసుకున్నాను షూట్ షూట్ చేస్తే మిలన్ మిలన్ అంటే పుచ్చగా మిలన్ ఏమైంది పెల్ట్ అంటే పేలిపోయింది చూడండి పెల్ట్ చూడండి ఇక్కడ చూడండి పెల్ట్ అంటే ఏంటి మీనింగ్ త్రో లేదా షూట్ ఇక్కడ షూట్ చేస్తే షూట్ చేస్తే మిలన్ పెల్ట్ అంటే పేలిపోయింది అని గుర్తుపెట్టుకోండి చూడండి షూట్ చేస్తే మిలన్ పేల్ పేలిపోయింది అని గుర్తుపెట్టుకోండి పెల్ట్ అంటే త్రో లేదా షూట్ అంటే షూట్ చేస్తే మిలన్ వేలిపోయింది ఓకే ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం గిగిల్ గిగిల్ అంటే ఏంటండి లాఫింగ్ అండ్ సిల్లీవే అంటే పిచ్చిగా నవ్వడం అనమాట సిల్లిగా సిల్లిగా నవ్వడం అనమాట గిగిలింగ్ ఈ అంటారు కదండి దాన్ని అంటారు అంట ఇది మన కోడ్ లేకుండా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే గిగ్లింగ్ అంటే లాఫింగ్ అండ్ సిల్లీవే సిల్లివేగా నవ్వడం అనమాట ఇది గిగ్లింగ్ మీరు పిక్చర్లో చూడవచ్చు ఇక చూడండి బ్యాబిల్ బ్యాబిల్ అంటే ఏంటండి ఎ టాక్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బ్యాబిల్ దీన్ని బ్యాబిల్ని బైబిల్ అనుకోండి బ్యాబిల్ని బైబిల్ అనుకోండి బ్యాబిల్ని బైబిల్ అనుకోండి అయితే బైబిల్ను డిఫికల్ట్ అంటే బైబిల్ను అర్థం చేసుకోవడం బైబిల్ని అర్థం చేసుకోవడం కష్టం చూడండి బైబిల్ని అర్థం చేసుకోవడం ఏంటి కష్టం అంటే డిఫికల్ట్ అనేది కష్టం కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను బ్యాబిల్ అంటే బైబిల్ అంటే బ్యాబిల్ అంటే బైబిల్ అంటే బైబిల్ని అర్థం చేసుకోవడం కష్టం అంటే చూడండి బ్యాబిల్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అంటే నేను కోడ్ పెట్టానండి బ్యాబిల్ అంటే బైబిల్ అనుకున్నాను ఇక్కడ టాక్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ డిఫికల్ట్ అంటే బైబిల్ని అర్థం చేసుకోవడం కష్టం అని కోడ్ పెట్టుకున్నాను ఈజీగా నేను గుర్తుపెట్టుకోగలను ఇక నెక్స్ట్ చూద్దాం పెన్సివ్ చూడండి పెన్సివ్ అంటేంటిని మీనింగ్ సీరియస్ అని అర్థం పెన్సివ్ అంటేంటి మీనింగ్ సీరియస్ అర్థం నేను హైలైట్ చేసినటువంటి ఇది పెన్ను చూడండి పెన్ను అంటే ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చండి పెన్ తీసుకున్నాడని సీరియస్ అయ్యాడు పెన్ తీసుకున్నాడని సీరియస్ అయ్యాడు ఈ విధంగా కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు పెన్ తీసుకున్నాడని సీరియస్ అయ్యాడు పెన్ తీసుకున్నాడని సీరియస్ అయ్యాడు పెన్సివ్ అంటే మీనింగ్ సీరియస్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ హ్యాజిటెంట్లీ హ్యాజిటెంట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ అన్సెటైన్లీ దీన్ని ఏదైనా గుర్తుపెట్టు చూడండి ఇక్కడ హీ అనేది హైలైట్ చేశాను హీ అంటే అతడు అతడు చూడండి ఇక్కడ యాంట్ కూడా హైలైట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ మధ్యలోనే సిట్ అని కూడా చూడండి అంటే ఇక్కడ హీ అంటే అతడు చూడండి ఏ అండి యాంట్ అంటే చీమ అతడు చీమ మీద కూర్చున్నాడు చూడండి సిట్ అన్నది కాబట్టి కూర్చున్నాడు అతడు చీమ మీద కూర్చున్నాడు అన్సెట్ చూడండి అన్సెట్ అనుకోకుండా అతడు చీమ మీద కూర్చున్నాడు అని కోడి పెట్టుకోండి చూడండి ఈ దీంట్లోనే మనకి హీ అని ఉంది హీ అంటే అతడు చూడండి ఏ అంటే యాంట ఉంది అంటే చీమ ఎస్ఐటి సిట్ ఉంది సిట్ అంటే కూర్చోవడం చూడండి అతడు చీమ మీద అనుకోకుండా కూర్చున్నాడు అని గుర్తుపెట్టుకోండి చూడండి అతడు చీమ మీద అనుకోకుండా కూర్చున్నాడు అన్సెట్ అని గుర్తుపెట్టుకోండి చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎక్స్పెక్టెంట్లీ దీన్ని హోప్ఫుల్ ఆఫ్ సంథింగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు నేను ఎక్స్పెక్ట్ అనేది హైలైట్ చేశాను తర్వాత యాంట్ అనేది చీమా చూడండి ఎక్స్పెక్ట్ అంటే ఆశతో సేమ్ ఎక్స్పెక్ట్ చేసింది అనమాట అంటే హోప్ఫుల్ ఒక ఆశతో అంటే ఇది చీమా ఈ చీమా ఏం చేసిందంటే అది వాటర్లో పడిపోయింది వాటర్లో పడిపోయింది దానికి ఒక ఆకు దొరికింది ఆకు మీద నుంచి పైకొద్దామని ఒక ఆశతో ఎక్స్పెక్ట్ చేసింది అనమాట ఒక ఆశించింది అనమాట అంటే ఆశతో చీమ ఆశతో చీమ ఎక్స్పెక్ట్ చేసింది ఆశ అంటే ఎక్స్పెక్ట్ చూడండి యాంట్ అంటే చీమ ఆశతో చీమ ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఒక నీటిలో పడిపోయింది ఒక ఆకు దొరికింది ఆకు ఆకు మీద కూర్చొని బయటకు వద్దామని చీమ ఆశతో ఎక్స్పెక్ట్ చేసింది ఎక్స్పెక్ట్ ఎంట్లీ యాంట్లీ చూడండి ఎక్స్పెక్ట్ యాంట్లీ అని గుర్తుపెట్టుకోండి ఎక్స్పెక్ట్ యాంట్లీ హోప్ఫుల్ ఆఫ్ సంథింగ్ చూడండి హెడ్ గియర్ అంటే ఏంటండి తలపాగ అనమాట చూడండి క్లాత్ ఓన్ ఆన్ ద హెడ్ అంటే తల మీద పాగ అనమాట తలకి ఒక క్లాత్ చుట్టుకోవడం దాన్ని హెడ్ గియర్ అంటారు గుర్తుపెట్టుకోండి నేను పిక్చర్ ఇచ్చాను కాబట్టి మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు హెడ్ గేర్ అంటే పీస్ ఆఫ్ క్లాత్ ఓన్ ఆన్ హెడ్ అంటే తలకి ఒక గుడ్డ చుట్టుకోవడం క్లాత్ చుట్టుకోవడాన్ని తల బాగా హెడ్ గేయర్ అంటే దాన్ని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని చూడండి జుబీలియంట్ జుబీలియంట్ అంటే మీనింగ్ ఏంటండి వెరీ హ్యాపీ మీరు పిక్చర్లో చూడవచ్చు జుబీలియంట్ అంటే వెరీ హ్యాపీ దీన్ని ఎలా పెట్టుకోవచ్చు అంటే చూడండి నేను హైలైట్ చేసిన జూ బి జూ దాన్ని నేను జాబ్ అనుకుంటున్నాను అంటే జాబ్ రావడం వల్ల నేను చాలా ఆనందపడ్డాను చూడండి వెరీ హ్యాపీ జూబిలీ అని అంటే వెరీ హ్యాపీ అంటే నేను జూ జేయూబిని జాబ్ అనుకున్నాను జాబ్ రావడం వల్ల జాబ్ రావడం వల్ల నేను నేను చాలా ఆనందపడ్డాను జాబ్ రావడం వల్ల నేను చాలా ఆనందపడ్డాను ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం నాట్ నాట్ ఫ్యాసినేటింగ్ నాట్ అంటే అన్నమాట నాట్ అంటే ముడి చూడండి ఇక్కడ ఫ్యాస్ట్ ఫ్యాస్ట్ అని ఉంది ఎఫీఎస్టీ ఫ్యాస్ట్ అని ఉంది అంటే తొందరగా టిఎన్ టెన్ అని ఉంది అంటే పది అంటే నేను ఏం చేశానంటే తొందరగా నాట్ అంటే ముళ్ళు అంటే నేను ఏం చేసిన తొందరగా పది ముళ్ళు వేసాను అనమాట చూడండి తొందర తొందరగా నేను తొందరగా ముళ్ళు తొందరగా పది ముళ్ళు అంటే టెన్ ఉంది కదండి తొందరగా పది ముడులు వేశాను తొందరగా నేను చేసానండి పది మూడులు వేశాను అంటే నాట్ అంటే అండి ఫ్యాసినేటింగ్ నాట్ అంటే అండి ఫ్యాసినేటింగ్ చూడండి తొందరగా అంటే ఫాస్ట్ అంటే తొందర టెన్ అంటే పది అంటే తొందరగా పది మూడు వేసాను నాట్ అంటే ముడి కదండి ఎందుకంటే ఫ్యాసినేటింగ్ ఫ్యాసినేటింగ్లో ఫ్యాస్ట్ తీసుకున్నాను అది తొందరగా టీ అండ్ టెన్ తీసుకున్నాను అది పది అంటే తొందరగా నేను పది మూడు వేశాను అని గుర్తుపెట్టుకోవచ్చు చూడండి వైబ్రెంట్ వైబ్రెంట్ అంటే యాక్టివ్ అనమాట చూడండి ఇక్కడ మనకి రెంట్ ఉంది దాన్ని ఆరి అంటే రెంట్ అనుకున్నాను నేను ఇక్కడ ఉంది దాన్ని విఐ అనమాట అంటే విఏఐ కంపెనీ తెలుసు కదండి మనకి విఐ కంపెనీ ఐడియా చూడండి చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాల్సి అంటే వైబ్రెంట్ అంటే యాక్టివ్ అనమాట రెంట్ హౌసులో రెంట్ హౌస్లో చూడండి రెంట్ రెంట్ హౌస్లో విఐ ఏసీ ఏసీ ఉంది చూడండి యాక్టివ్లో ఏసీ తీసుకున్నాను యాక్టివ్లో నేను ఏం తీసుకున్నాను ఏసీ తీసుకున్నాను ఏముందండి రెంట్ హౌస్లో ఏముంది రెంట్ హౌస్లో ఏసీ ఉంది అంటే ఏసీ అంటే ఇక్కడ యాక్టివ్ చూడండి వైబ్రెంట్ వైబ్రెంట్లో రెంట్ తీసుకున్నాను రెంట్ హౌస్లో ఏముందండి చూడండి వైబ్రెంట్ వైబ్రెంట్ అంటే రెంట్ హౌస్లో యాక్టివ్ ఏసీ రెంట్ హౌస్లో ఏముందండి ఏసీ ఉందండి చూడండి రెంట్ హౌస్లో విఐ ఏసీ ఉంది దీన్ని వైబ్రెంట్ అంటే యాక్టివ్గా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి కంపెలింగ్ కం కంపేలింగ్ అంటే ఏంటి కంపేలింగ్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ అనమాట అంటే ఒక పీక్లో ఇంట్రెస్ట్ అనమాట దాని మీద కంపెలింగ్ అంటే చూడండి ఇక్కడ ఇది పేరు అనుకోండి కమ్ అంటే ఒక పేరు అనుకోండి పెళ్ళి అంటే పెళ్ళి అనుకోండి ఇంట్రెస్టింగ్ అనమాట అంటే కమ్ అనే అబ్బాయికి చూడండి కమ్ అనే అబ్బాయికి కమ్ అనే అబ్బాయికి పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ అంటండి చూడండి పెళ్ళంటే పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ అంటే అండి చూడండి చూడండి ఎంత అందంగా ఉందో ఇంట్రెస్ట్ చూడండి కంపెల్ కంపెల్ అంటే అండి ఇక్కడ నేను కంపెల్ అంటే ఏంటి ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ అనమాట దీన్ని అనుకున్నాను కమ్ అంటే ఒక బాయ్ అనుకున్నాను కమ్ అనే బాయ్ ఆ పిఈల్ పెళ్ళంటే పెళ్ళి అనుకున్నాను అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేశాను చూడండి కమ్ అనే అబ్బాయికి పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ అంటే కంపెల్లింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనమాట చూడండి ఈ విధంగా ఈజీగా అందంగా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం చూడండి ట్విల్ ట్విల్ అంటే టర్న్ సంథింగ్ రౌండ్ అండ్ రౌండ్ నేను ట్విల్నే ట్విస్ట్ అనుకుంటాను ట్విస్ట్ ట్విల్ అని ట్విస్ట్ అని అండి చూడండి దెన్ ట్విస్ట్ అనుకున్నాను అంటే ట్విస్టింగ్ అంటే రౌండ్ అండ్ రౌండ్గా ట్విస్ట్ చేస్తాను అనమాట చూడండి ట్వెల్ అంటే సంథింగ్ రౌండ్ అండ్ రౌండ్ అంటే నేను ట్వెల్ని ట్విస్ట్ అనుకున్నాను అంటే ట్విస్టింగ్ అంటే ఏంటి రౌండ్గా తిప్పడం అనమాట ట్విస్ట్ చేయడం ఇలాగా రౌండ్ రౌండ్గా చూడండి అంటే ట్వెల్వ్ అంటే రౌండ్ అండ్ రౌండ్ అనమాట ఈ విధంగా మీరు దీంట్లోనే మీనింగ్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ చూడండి ఫ్యాటల్ ఫ్యాటల్ అంటే కాజింగ్ డెత్ అనమాట చూడండి నేను ఎఫ్ఏటి తీసుకున్నాను ఎఫ్ఏటి అంటే ఏంటి ఫేట్ అంటే ఎఫ్ఏటీ అని ఫేట్గా తీసుకున్నాను డెత్ అంటే మీకు తెలుసు డెత్ అంటే చనిపోవడం ఓకే దాన్ని దాన్ని ఏ విధంగా చూసుకున్నాను అంటే చూడండి ఇతని ఇతని ఫేట్లో ఇతని ఫేట్లో తండ్రి తల త్వరగా త్వరగా చనిపోవాలని ఉంది త్వరగా చనిపోవాలని ఉంది చూడండి నేను విధంగా అరేంజ్ చేసుకున్నాను ఫేట్ అంటే ఏంటి డెత్ అండి కాజింగ్ డెత్ అని అంతా అంటే నేను ఏమనుకున్నాను ఫేట్ అంటే ఇతని ఫేట్లో ఇతని ఫేట్లో త్వరగా చనిపోవాలంటే చనిపోవడం అంటే డెత్ అనమాట చూడండి ఫేటల్ అంటే కాజింగ్ డెత్ అంటే ఇక ఇతని ఫేట్లో అంటే ఇతని తలరాతలో త్వరగా చనిపోవాలని రాసి ఉంది అని కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చండి ఈజీగా ఇక నెక్స్ట్ చూద్దాం క్యాప్ టూ క్యాప్ టూ అంటే ప్రెజనర్ అండి చూడండి క్యాప్ టూ అంటే మీకు ఏంటండి ప్రెజన్నర్ అనమాట చూడండి క్యాప్ అంటే క్యాప్ వంట తల మీద టోపీ ప్రెజనర్ అంటే ఏంటండి ఖైదీ ఖైదీని దీన్ని ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చండి నేను చూడండి దొంగని ప్రజనలో పెడితే అతడు అందరికి క్యాప్ పెట్టి పారిపోయాడు అనమాట చూడండి దొంగని ఎక్కడ పెట్టారండి దొంగని ప్రజనర్లో అంటే ప్రజల్లో పెడితే అంటే జైల్లో పెడితే దొంగని దొంగని జైల్లో పెడితే అతడు అందరికీ క్యాప్ పెట్టి అంటే అందరికీ టోపీ పెట్టి జైలు నుంచి వారిపోయాడు అనమాట చూడండి క్యాప్ టూ అంటే ప్రెజనర్ అనమాట అంటే ప్రెజనర్ అంటే నేరస్తుడు ఆ నేరస్తుడు లేదా దొంగ ఏం చేసాడండి అంద క్యాప్ అంటే క్యాప్ అంటే అందరికీ టోపీ పెట్టి జైలు నుంచి వారిపోయాడు అనమాట ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ చూద్దాం ఆర్డెంట్ అంటే ఏంటండి ఆర్డెంట్ అంటే సీరియస్ అని అర్థం ఆర్డిడెంట్ అంటే ఏంటి సీరియస్ అని అర్థం దీని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూద్దాం ఆర్ అని చూడండి దాన్ని అరుపు అనుకున్నాను అరుపు అంటే అరవడం అనమాట చూడండి డిఇన్ డెన్ ఉందండి డెన్ అంటే గుహ డెన్ అంటే గుహ సీరియస్ అంటే సీరియస్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకు చూడండి సింహం గుహలో నుండి సీరియస్గా అరుస్తుంది చూడండి సింహం గుహలో నుంచి గుహలో నుంచి గుహలో నుంచి సీరియస్గా సీరియస్గా అరుస్తుంది చూడండి ఈ విధంగా గుర్తుపెట్టి చూడండి ఇక్కడ ఆర్డెంట్ ఆర్డెంట్ అంటే అరవడం అండి ఆర్డెంట్ అంటేంటిని అరవడం డెన్ అంటే గుహ అనుకున్నాను అండి దీన్ని సీరియస్గా తిన్నది యాడిషన్ చూడండి సింహం గుహలో సీరియస్గా అరుస్తుంది చూడండి సింహం గుహలో చూడండి ఆర్డెంట్ అంటే ఆర్ ఏఆర్ ఆర్ అంటేంటిని అరవడం అండి అనుకోండి సీరియస్ని సీరియస్గా తీసుకోండి తర్వాత డెన్ని గుహ అనమాట చూడండి సింహం గుహలో నుంచి సీరియస్గా అరుస్తుంది చూడండి సింహం సీరియస్గా గుహలో నుంచి అరుస్తుంది అని కోర్టుతో మీరు ఈజీగా గుర్తుపెట్టుకొచ్చి చూడండి అబ్లివియాన్ అబ్లివియన్ అంటే చూడండి స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నోటీస్డ్ ఇది నెల గుర్తుపెట్టి చూడండి ఓబీ ఓబీ అని రాసి ఆశ్చర్యార్థం గుర్తుపెట్టండి ఎక్స్ప్లెమటరీ చూడండి ఓఅబ్ సారీ ఎస్ఓఆర్ఆర్ సారీ ఐ డిడెంట్ నోటీస్డ్ అంటే ఓబ్ చూడండి ఇలా రాసిన తర్వాత దీనిలో గుర్తు చూడండి ఓబ్ అంటే ఓ ఓ సారీ ఐ డిడెంట్ నోటీస్డ్ చూడండి ఓబిలో ఓబి అని అంటే స్టేట్ ఆఫ్ ఓబింగ్ అన్ నోటిస్డ్ ఓబియోలో ఓబ్ తీసుకున్నాను తర్వాత ఈ నోటీస్ని తీసుకున్నాను ఐ డెంట్ నోటీస్ తీసుకున్నాను చూడండి నేను సెంటెన్స్ ఎలా ఫార్మ్ పేసినా చూడండి ఓబ్ సారీ ఐ డెంట్ నోటీస్డ్ ఓ సారీ నేను దీన్ని గుర్తించలేదు అని దీన్ని కోడి కింద పెట్టుకున్నాను చూడండి ఓ అని అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నోటీస్డ్ ఓ సారీ ఐ డిడెంట్ నోటీస్డ్ నెక్స్ట్ చూద్దాం కరువేనిచ్చి కరువేనిచ్చి అనేది ఇది ఇడియం అండి ఇడియం దానికి మీనింగ్ ఏంటంటే బిల్డ్ రెప్యుటేషన్ అనమాట అంటే పేరు సంపాదించడం అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టు చూడండి ఒక నిచ్చెన ఉంది ఆ నిచ్చిన నిచ్చెన అనమాట చూడండి దీన్ని నిచ్చిన నిచ్చినే నేను నిచ్చిన అనుకున్నాను కరువు అంటే వంపు తిరిగినటువంటి ఈ వంపు తిరిగినటువంటి నిత్యని నిచ్చెని మీద నుంచి బిల్డింగ్ మీద ఎక్కాడు చూడండి బిల్డ్ చూడండి ఇక్కడ వంపు తిరిగినటువంటి నిత్యని పట్టుకొని ఇక్కడ వంపు తిరిగినటువంటి ఈ నిత్యాన్ని పట్టుకొని ఎక్కడికి ఎక్కాడు బిల్డింగ్ మీద ఎక్కడం అంటండి చూడండి బిల్డింగ్ బిల్డ్ చూడండి వంపు తిరిగి నిచ్చెన అంటే కరువు నిచ్చి అంటే ఈ ఉంపు తిరిగినటువంటి నిత్యని మీద నుంచి ఎక్కడికి ఎక్కడండి బిల్డింగ్ మీద ఎక్కాడు అంటండి ఈ విధంగా కోడితో మనం గుర్తుపెట్టుకోవచ్చు చూడండి రివరెంట్ అంటే ఫిల్డ్ విత్ హానర్ చూడండి రివరెంట్ ఫిల్డ్ విత్ హార్నర్ అనేది మీనింగ్ అయితే ఇందులో హైలైట్ చేసినటువంటి రివర్ రివర్ అంటే ఏంటి నది ఫీల్డ్ విత్ హానర్ అంటే ఏంటి గౌరవం దీన్ని ఏ విధంగా రాయొచ్చు నేను చెప్తాను చూడండి కోడు రివర్లో నీళ్లు జల్లుకుంటే ఎంతో గౌరవం వస్తుందంట చూడండి రివర్లో రివర్లో నీళ్లు జల్లుకుంటే ఎంతో గౌరవం వస్తుందంట అండి అదేంటండి జల్లుకుంటే ఎంతో గౌరవం వస్తుందంటండి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి రివర్లో నీళ్లు జల్లుకుంటే ఎంతో గౌరవం వస్తుందంట చూడండి రివర్ ఏంటంటే ఫీల్డ్ విత్ హోనర్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అండి రివర్లో నీళ్లు జల్లుకుంటే ఎంతో గౌరవం వస్తుందంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి మీనింగ్ ఇవ్వడం జరిగింది దాన్ని న్యూ దీని మీనింగ్ న్యూ న్యూయన్స్ అంటే సబ్టల్ డిఫరెన్స్ న్యూఎన్స్ అంటేంటి సబ్టిల్ డిఫరెన్స్ అనమాట దీన్ని ఎలా గుర్తుపెట్టు చూడండి న్యూఎన్స్ న్యూఎన్స్ న్యూ ఎన్స్కి న్యూ సెన్స్కి తేడా ఉందండి చూడండి న్యూ ఎన్స్కి న్యూ ఎన్స్కి కొంచెం తేడా ఉంది తేడా అంటే డిఫరెన్స్ నేను ఈ విధంగా రాసుకున్నాను కోడ్ అనమాట దీన్ని చూడండి అక్కడ ఇచ్చినటువంటి న్యూఎన్స్ అండ్ సెప్టెల్ డిఫరెన్స్ అనమాట చూడండి ఇక్కడ నేను న్యూ ఇయర్స్ అని ఇచ్చాడు న్యూ ఎన్స్ అండ్ సెప్టెల్ డిఫరెన్స్ దాన్ని నేను ఏం అనుకున్నాను అంటే న్యూ ఇన్స్ న్యూ సెన్స్ అనుకున్నాను అదే న్యూఎన్స్ ఇంట్లో న్యూ సెన్స్ అనుకున్నాను అయితే ఇక్కడ న్యూ ఇయర్స్కి న్యూ సెన్స్కి తేడా ఉంది అంటే నేను ఇలా డిఫరెన్స్ ఉంది అంటే న్యూ ఇయర్స్కి న్యూ సెన్స్కి తేడా ఉంది అంటే మీ న్యూ ఇయర్స్ అనగానే సెప్టెల్ డిఫరెన్స్ అని గుర్తు రావాలంటే మనం ఏం చేయాలి కోడి గుర్తుండాలి న్యూఎన్స్కి న్యూసెన్స్కి డె తేడా ఉంది అనగానే డిఫరెంట్ ఓకే సప్టల్ డిఫరెన్స్ అని మీకు రావాలి ఇది కోడ్ అనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి కన్సర్ కన్సర్ అంటే జడ్జ్ ఆఫ్ ఎన్ ఆర్ట్ చూడండి ఇక్కడ కన్సర్ అంటే ఏంటి జడ్జ్ ఆఫ్ ఎన్ ఆర్ట్ దీన్ని ఏ విధంగా కోర్టుతో గుర్తుపెట్టి చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ కో అంటే కో అంటే కోర్ట్ అనుకోండి సిఓ యుఆర్టీ కోర్ట్ అనుకోండి చూడండి ఎన్ఓఎస్సి నోజ్ అంటే దాని నాయిస్ అనుకోండి జడ్జ్ జడ్జ్ అంటే జడ్జ్ అని తీసుకోండి ఓకే దీన్ని ఏ విధంగా కోడ్లో అమర్చిస్తే చూడండి అయితే కోర్టులో కోర్టులో నాయిస్ వస్తే జడ్జి ఏం చేస్తాడండి ఆర్డర్ ఆర్డర్ అంటారు అంటే ఇక్కడ ఆర్ట్ ఆర్ట్ అంటాడని గుర్తుపెట్టుకోండి చూడండి కోర్టులో నాయిస్ వస్తే జడ్జ్ ఏమంటారండి ఆర్డర్ ఆర్డర్ అంటారు కానీ ఇక్కడ మనకి ఆర్ట్ ఆర్ట్ అంటారని గుర్తుపెట్టుకోండి కన్సర్ అంటే కన్సర్ అంటే జడ్జ్ ఆఫ్ ఎన్ ఆర్ట్ దాన్ని ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు కన్సర్లో కోని సిఓ కోని తీసుకొని కోర్ట్ అనుకోండి ఎన్ఓఐఎస్ఎస్ఈ నో నోజ్ని నాయిస్ అనుకోండి అంటే కోర్ట్లో నాయిస్ వస్తే జడ్జ్ ఏమంటాడండి ఆర్ట్ ఆర్ట్ అంటాడు అండి అంటే మనకి ఆర్డర్ ఆర్డర్ అంటే దాన్ని ఆర్ట్ ఆర్ట్ అంటారని గుర్తుపెట్టుకోండి ఈజీగా అర్థమైందండి కోడ్ కోర్టులో నాయిస్ వస్తే జడ్జు ఆర్డర్ ఆర్డర్ అంటారు ఇక నెక్స్ట్ చూడండి కోఆర్టెడ్ కోఆర్టెడ్ అంటే ఏంటి లైక్ బై ఎవరి వన్ టు హ్యావ్ అనేది మీనింగు దీన్ని ఏదైనా గుర్తుపెట్టు చూడండి కోవిడ్ కోవిడ్ ఎవ్రీ వన్ అందరికీ వచ్చింది కోవిడ్ అందరికీ వచ్చింది అందరికీ వచ్చేసింది దీన్ని ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి కోవిడ్ అందరికీ వచ్చేసింది అంటే ఎవ్రీ వన్ అందరికీ చూడండి కోవిడ్ అంటే కోవిడ్ అనుకోండి లైక్ బై ఎవ్రీ వన్ అంటే ఎవరి వన్ అంటే కోవిడ్ అందరికీ వచ్చేసింది అని గుర్తుపెట్టుకోండి ఈజీగా ఇక నెక్స్ట్ చూద్దాం స్టూపెండస్ స్టూపెండస్ అంటే అమేజింగ్లీ లార్జ్ చూడండి స్టూపెండస్ అంటే అమేజింగ్లీ లార్జ్ చూడండి ఎస్టియు దాన్ని స్టన్ కింద గుర్తుపెట్టుకుంటున్నాను స్టన్ ఓకే దాన్ని నేను స్టన్ కింద గుర్తుపెట్టుకుంటున్నాను పెన్ అంటే పెన్ కానీ తీసుకుంటున్నాను లార్జ్ అంటే లార్జ్ కానీ తీసుకుంటున్నాను ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాలని నేను ఈ విధంగా అమర్స్తాను చూడండి కోడి కింద లార్జ్ పెన్ చూసి లార్జ్ దీనిండి లార్జ్ పెన్ చూసి స్టన్ అయ్యాను స్టన్ అయ్యాను ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి స్టూపెండాస్ అంటే పెన్ అనమాట స్టూపెండస్ టూ అంటే స్టన్ను పి అని అంటే పెన్ను చూడండి అజ్ అంటే మేము అమేజింగ్లీ లార్జ్ అంటే లార్జ్ అనమాట అంటే చూడండి స్టూపెండస్ అనగానే మీకు ఏం గుర్తురాకండి స్టూపెండాస్ ఓకే స్టూ అంటే స్టన్ను పెన్ అంటే పెన్ను అంటే ఇక్కడ లార్జ్ చూసి ఓకే లార్జ్ పెన్ చూసి నేను స్టన్ అయ్యాను లార్జ్ పెన్ చూసి స్టన్ అయ్యాను అంటే స్టూపెండాస్ అంటే లార్జ్ పెన్ లార్జ్ అమేజింగ్లీ లార్జ్ అని మీరు ఈజీగా విధంగా గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ చూద్దాం ఎక్సోషన్ ఎక్సోషన్ అంటే ఎక్స్ట్రీమ్లీ టయర్డ్నెస్ అంటే చూడండి ఎక్స్ అంటే ఏంటండి పాత ఎక్స్ మినిస్టర్ అంటారు కదండి హెచ్ఏయూఎస్ని ఏమనుకున్నాను అండి నేను హౌస్ అనుకున్నాను హెచ్ హౌస్ అనుకున్నాను టయర్డ్నెస్ అంటే అలసిపోవడం దీన్ని ఏ విధంగా నేను చెప్తాను చూడండి పాత హౌసు పాత హౌసు నుండి మారడం వల్ల పాత హౌస్ నుండి మారడం వల్ల నేను టైర్డ్ అయ్యాను నేను టైర్డ్ అయ్యాను టైర్డ్ అయ్యాను అని ఈజీ గుర్తుపెట్టు చూడండి ఎక్సోషన్ అంటే ఎక్స్ట్రీమ్లీ టైర్డ్నెస్ అంటే ఎక్స్ అంటే పాత హౌస్ అంటే హౌజు అంటే ఇల్లు అంటే పాత హౌస్ మారడం వల్ల నేను ఏమైనా టైర్డ్ అయ్యాను అదేనండి పాత హౌస్ మారడం వల్ల నేను టైర్డ్ అయ్యాడని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక చూద్దాం సేవర్ అంటే చూడండి సేవర్ అంటే ఏంటండి ఎంజాయ్ ఈటింగ్ ఎంజాయ్ ఈటింగ్ అనమాట దీని ఏది గుర్తు చూడండి సేవర్ అంటే సర్వర్ అని గుర్తుపెట్టుకుంటాను సర్వర్ అంటే సర్వ్ చేసేవాడు ఎంజాయ్ ఈటింగ్ సర్వ్ చేసేవాడు బాగా సర్వ్ చేస్తే నేను ఎంజాయ్గా ఫుడ్ అనేటువంటిది తింటాను అని గుర్తుపెట్టుకుని సేవవర్ అంటే ఎంజాయ్ ఈటింగ్ అంటే సర్వర్ అనేవాడు బాగా సర్వ్ చేస్తే సర్వర్ అనేవాడు సర్వరు బాగా సర్వ్ చేస్తే ఏంటి నేను ఎంజాయ్ అంటే ఆనందంగా తింటాను అంటే సంతోషంగా తింటాను చూడండి సర్వర్ అనేవాడు బాగా సర్వ్ చేస్తే నేను ఎంజాయ్ ఎంజాయ్గా తింటాను చూడండి ఎంజాయ్గా తింటాను సర్వర్ అనేవాడు బాగా సర్వ్ చేస్తే హోటల్లో అంజగా తింటాను ఇక్కడ చూడండి ఎలెటెడ్ అంటే ఎలటెడ్ దీన్ని ఏదో గుర్తుపెట్టి చూడండి ఎలటెడ్ చూడండి ఇల్ అంటే ఇలా ఏట్ అంటే ఏట్ అంటే తినడం అదేనండి తినడం లేదా ఏట్ అని గుర్తుపెట్టుకోండి ఏట్ వెరీ హ్యాపీ ఎగ్జైటెడ్ అంటే ఇలా తిన్ ఇలా తినడం వల్ల నేను చాలా ఆనందపడ్డాను ఇలా తినడం వల్ల ఇలా తినడం వల్ల నేను చాలా నేను చాలా ఆనందపడ్డాను నేను చాలా ఆనందపడ్డాను ఎల్ల అంటే ఇలా ఇలా చూడండి ఈఎల్ ఏటి అంటే నేను పదాలు పెడతీసుకొని మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇలా ఇల్ అంటే ఇలా ఏట్ అంటే తినడం వల్ల వెరీ హ్యాపీ ఎగ్జైటెడ్ అని నేను చాలా ఆనందపడ్డాను నెక్స్ట్ చూడండి సమ్చుయస్ సమ్చుయస్ అంటే ఏంటంటే గ్రాండ్ అనమాట సమ్ చూ అస్ నేను సమ్ అంటే మొత్తం కొద్ది మొత్తం డబ్బు అనమాట కొద్ది మొత్తం డబ్బు పి అంటే చూడండి పెళ్ళి అజ్ అంటే మనకి గ్రాండ్ అంటే కొంచెం డబ్బు ఉంటే పెళ్ళి గ్రాండ్గా చేయొచ్చు చూడండి డబ్బు సమ్ అంటే డబ్బు అనుకున్నాను డబ్బు ఉంటే పెళ్ళి చూడండి పి అంటే పెళ్ళి అనమాట ఇక్కడ చూడండి పి అంటే పెళ్ళి డబ్బు ఉంటే పెళ్ళి గ్రాండ్గా చేయొచ్చు చూడండి గ్రాండ్ మీనింగ్ గ్రాండ్గా చెయ్యొచ్చు డబ్బు ఉంటే అంటే సమ్ చేస్ అండి సమ్ అంటే గ్రాండ్ అనమాట సమ్ అంటే డబ్బు అనుకోండి పి అంటే పెళ్ళి అనుకోండి అంటే మనం గ్రాండ్గా చేయొచ్చు అంటే డబ్బు ఉంటే పెళ్ళి అనేటువంటిది గ్రాండ్గా చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి సమ్చ్యూస్ అంటే సమ్ అంటే మనీ డబ్బు పి అంటే పెళ్ళి అజ్ అంటే మనం గ్రాండ్ అంటే గ్రాండ్గా అంటే సమ్చ్యూస్ అంటే చూడండి డబ్బు ఉంటే పెళ్ళి గ్రాండ్గా చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రిచ్డ్ అని చూడండి రిచ్డ్ రిచ్డ్ అంటే చూడండి వెరీ హ్యాపీ అండ్ మిజరబుల్ రిచ్డ్ అంటే వెరీ హ్యాపీ అండ్ మిజరబుల్ అంటే చూడండి డబ్ల్యూ డబ్ల్యూ చేసిన డబ్ల్యూ అంటే ఏంటండి వరస్ట్ వస్ట్ ఆ అంటే నేను ర్యాట్ అనుకున్నాను ర్యాట్ చెడ్ అంటే చెడ్ని చండాలంగా అనుకున్నాను చూడండి సీరా అంటే సారీ ఈ విధంగా నేను కోర్స్ తీసాను దీన్ని డబ్ల్యూ అంటే వరస్ట్ ఆర్ అంటే ర్యాట్ చెడ్ అంటే చండాలంగా చూడండి వరస్ట్ ర్యాటు చూడండి వరస్ట్ ర్యాటు చండాలంగా ఒక పాడు పని చేసింది ఏం చేసిందంటే శారీని కొరికేసింది చూడండి శారీ చూడండి సీరా శారీ చూడండి వరస్ట్ రేటు డబ్ల్యూ అంటే వరస్ట్ ఆరి అంటే రేటు చెడ్ అంటే చండాలంగా ఈ వరస్ట్ రేట్ చండాలంగా ఒక పాడు పని చేసింది అదేంటి అంటే శారీని కొరికేసింది అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈ విధంగా చూడండి అప్పిల్ అంటే డిఫికల్ట్ అనమాట అప్పిల్ అంటే డిఫికల్ట్ దీన్ని ఎలా గుర్తుపెట్టి చూడండి హిల్ అంటే కొండ డిఫికల్ట్ అంటే కష్టం అంటే కొండపైకి ఎక్కడం కొండపైకి కొండపైకి ఎక్కడం చాలా కష్టం చాలా కష్టం విధంగా గుర్తుపెట్టి చూడండి అప్పు హిల్ అంటే అప్పు హిల్ అంటే పైకి ఎక్కడం కొండపైకి డిఫికల్ట్ అంటే కష్టం అటు కొండపైకి ఎక్కడం చాలా కష్టం అని ఇది గుర్తుపెట్టుకోవచ్చు చూడండి అడెప్ట్ అంటే చూడండి ఈ మీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఈడీఏపీటీ అడాప్ట్ అని ఉంటుంది పీటీ అని ఉంటుంది ఈడీఈపిటీ అని ఉంటుంది మీరు ఆ గుర్తుపెట్టుకోకుండా మధ్యలో ఉన్న లెటర్ ఈ గుర్తుపెట్టుకోండి ఆ ఈ అని గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు ఈ అంటే ఎలక్ట్రానిక్ స్కిల్ అనమాట అని గుర్తుపెట్టుకోండి ఈ అంటే ఎలక్ట్రానిక్ స్కిల్ మీకు ఉందన్నమాట న్యాచురల్ ఎబిలిటీ టు డూ సంథింగ్ స్కిల్ఫుల్ అంటే మధ్యలో ఉన్నటువంటి ఈని ఈ ఈ అంటే ఎలక్ట్రానిక్ అని గుర్తుపెట్టుకోండి స్కిల్ అంటే ఇక్కడ స్కిల్ని తీసుకోండి అంటే ఎలక్ట్రానిక్ స్కిల్ అనేటువంటి ఉండడం అంటే చాలా మంచిది ఎలక్ట్రానిక్ స్కిల్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడం చాలా మంచిది అని గుర్తుపెట్టుకోండి అడాప్ట్ అంటే మధ్యలో ఈ అని గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఏడిఓపీటీ అడాప్ట్ అని ఉంటుంది అడాప్ట్ చేసుకోవడం అనమాట అదండి ఏడిఏ పీటీ అని ఉంటుంది ఏడీఈపిటీ అని ఉంటుంది చూడండి చాలా మీనింగ్స్ తేడా ఉంటుంది మధ్యలో ఈని ఈ అనుకోండి ఎలక్ట్రానిక్ అనుకోండి ఈ మధ్యలో ఈయని స్కిల్ అంటే స్కిల్ చూడండి ఈ ఈ ఉంటేనే స్కిల్ మళ్ళీ ఏ ఓ ఉంటే మాత్రం స్కిల్ కాదు ఓ ఉంటే అడాప్ట్ చేసుకోవడం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి డ్రడ్జరీ రుడ్జరీ అనమాట రుడ్జరీ రుడ్జరీ అంటే రుడ్జరీ అంటే హార్డ్ అండ్ బోరింగ్ వర్క్ చూడండి చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రుడ్ అంటే రూడ్గా రుడ్ అంటే రూడ్గా అని గుర్తుపెట్టుకుంటాను అంటే ఇక్కడ కోడి ఏంటంటే మా మేనేజరు రూడ్గా మా మేనేజరు రూడ్గా నా చేత హార్డ్ వర్క్ అండ్ బోరింగ్ వర్క్ చేయించాడు మా మేనేజరు రూడ్గా హార్డ్ అండ్ బోరింగ్ వర్క్ చేయించాడు చూడండి రూడ్ రొడ్ జరీ అంటే హార్డ్ అండ్ బోరింగ్ వర్క్ చూడండి అది రొడ్ జరీలో రూడ్ని తీసుకున్నాను అంటే అక్కడ నేను సెంటెన్స్ ఫామ్ చేసిన ఎలా అంటే మా మేనేజరు రూడ్గా నా చేత హార్డ్ అండ్ బోరింగ్ వర్క్ చేయించాడు ఇక నెక్స్ట్ చూడండి చూడండి పర్ ప్లెక్స్ అంటే మీకు ప్లెక్స్ అనేది తెలుసు ప్లెక్స్ అనేది మనకి ఫ్లెక్స్లు వేస్తుంటారు మ్యారేజ్లకి అట్లకి దాన్ని నేను ఎలా అనుకున్నాను పర్ ఫ్లెక్స్ అంటే ఏంటంటే ప్లెక్స్ అనుకున్నాను పర్ అంటే పర్ మంత్ జరిగింది అనుకున్నాను ఈ విధంగా అనుకున్నాను నేను కోడు దీన్ని ఏదో కూర్చొని కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ప్లెక్స్ని ప్లెక్స్ని అంటే ఈ ప్లెక్స్ని ఈ ప్లెక్స్ని పర్మని చింపాడు కానీ అది మళ్ళీ అతుక్కుపోయింది సో నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని గుర్తుపెట్టుకోవచ్చు నేను ప్లెక్స్ని ప్లెక్స్ని పరమని చింపాడు కానీ అది మళ్ళీ అతుక్కుపోయింది అదేంటండి అది మళ్ళీ ఎదుక్కుపోయింది సో నేను సో నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అని గుర్తుపెట్టుకోవచ్చు పర్ ప్లెక్స్ అంటే చూడండి ప్లెక్స్ని పర్ణమని చింపాడు చింపినప్పుడు అది తిరిగింది కానీ మళ్ళీ అదుక్కుపోయింది దాన్ని చూసి నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి నెక్స్ట్ కెనోపీ కెనోపీ అంటే ఏంటంటే ఒక టెంట్ అనమాట టెంట్ అనమాట అంటే టెంట్ లాంటిది కెనోపీ అంటే దీన్ని ఒరిజినల్ మీనింగ్ కవర్డ్ విత్ ద ఓవర్ సంథింగ్ ఫ్రమ్ ద షెల్టర్ అంటే పైన ఈ పైన కవర్ చేసి దాన్ని టెంట్ అంటారు మీకు మ్యారేజ్లోని బర్త్డే పార్టీస్లోని మ్యారేజ్లకి మనకి టెంట్ వేస్తారు దాన్నే కెనోపీ అంటారు కెనోపీ అంటే ఏంటంటే కవర్డ్ విత్ ఓవర్ అంటే పైన ఈ పైన ఏదైనా వేసి షెల్టర్గా కవర్ చేయడాన్ని కెనోపీ అంటారు కెనోపీ అంటే టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి మీరు ఈజీ గుర్తుపెట్టవచ్చు ఎందుకంటే ఇది ఒరిజినల్ మీనింగు కాబట్టి విత్ కాబడు ఫిక్స్డ్ ఓవర్ సంథింగ్ ఫర్ షెల్టర్ అంటే మనకి పైన ఎదుర్నేసి ఒక షెల్టర్ లాగా తయారు చేయడాన్ని చానాపీ అంటారు టెంట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి రెస్పైట్ రెస్పైట్ చూడండి రెస్పైట్ అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ దీన్ని రెస్పైట్ని నేను రెస్పెక్ట్ అనుకున్నాను చూడండి రెస్పైట్ని నేను ఏమనుకున్నాను అంటే రెస్పెక్ట్ అనుకున్నాను నేను ఇచ్చేవేటంటే ఒరిజినల్ మీనింగ్స్ అండి రెస్పైట్ అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ దాన్ని ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు చూడతాను చూపిస్తాను మీకు రెస్పైట్ని రెస్పెక్ట్ రెస్పెక్ట్ని రెస్పెక్ట్ అనుకున్నాను చూడండి నేను ఆ ఆఫీసులో డ్యూటీలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం నేను నీ కోడి అనమాట చెప్పేది నేను డ్యూటీలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైము పడుకోవడం వల్ల బాస్ బాస్ చూశాడు బాస్ చూస్తే బాస్ దగ్గర నా రెస్పెక్ట్ అంతా పోయింది ఏదైనా గుర్తుపెట్టుకో చూడండి డ్యూటీలో నేను షార్ట్ పీరియడ్ ఆఫ్ టైము పడుకున్నాను అప్పుడు బాస్ చూశాడు బాస్ చూడడం వల్ల నా రెస్పెక్ట్ అంతా పోయింది బాస్ దగ్గర అని గుర్తుపెట్టుకోవచ్చు చూడండి రెస్పెక్ట్ అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చూడండి నేను విధంగా గుర్తుపెట్టు కోడి గుర్తుపెట్టుకున్నాను అంటే చూడండి ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైము అంటే కొంచెం సమయం నేను డ్యూటీలో పడుకోవడం వల్ల బాస్ చూశాడు బాస్ చూస్తే రెస్ట్ అంతా పోయింది అని గుర్తుపెట్టుకోవచ్చు రెస్ట్ ఉంది స్క్వెల్ అంటే స్ట్రాంగ్ విండ్ స్క్వెల్ అంటే ఏంటి స్ట్రాంగ్ విండ్ నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకుని చూడండి క్యూ అంటే క్యూ అనమాట మనకి క్యూ ఉంటుంది కదండి క్యూ అంటే వర్స్ అనమాట ఆల్ చూడండి ఆల్ అంటే అందరూ చూడండి అందరూ లైన్లో వెళ్తుంటే ఒక అందరూ అందరూ లైన్లో వెళ్తుంటే చూడండి నేను ఆల్ని అందరూ అనుకున్నాను క్యూని క్యూ అనుకున్నాను క్యూ అనమాట అందరూ లైన్లో వెళ్తుంటే ఒక స్ట్రాంగ్ విండ్ వచ్చింది ఓకే ఒక స్ట్రాంగ్ విండ్ వచ్చింది అందరూ లైన్లో వెళ్తుంటే ఒక స్ట్రాంగ్ విండ్ వచ్చింది అని గుర్తుపెట్టుకోండి స్ట్రాంగ్ స్క్వేర్ అంటే అందరూ లైన్లో వెళ్తుంటే ఒక స్ట్రాంగ్ విండ్ వచ్చింది అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి అడల్షన్ అడల్షన్ అంటే అడ్మిరేషన్ అండ్ ప్రైజ్ అనమాట దీన్ని ఏదో గుర్తుపెట్టుకోవచ్చో ఇప్పుడు చెప్తాను చూడండి అడల్ట్ ఏయూ ఏడియూ ఎడల్స్ని నేను అంటే ఎడ్యుకేషన్ అనుకున్నాను ఎడల్ట్స్ని అంటే నేను ఎడ్యుకేషన్ అనుకున్నాను అయితే కోడ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషను ఎడ్యుకేషను బాగా చదవడం వల్ల ఎడ్యుకేషను అంటే చదువు బాగా చదవడం వల్ల అందరూ పొగుడుతున్నారు అందరూ అడ్మైర్ చేస్తున్నారు అందరూ అందరూ అడ్మైర్ చేస్తున్నారు లేదా అందరూ ప్రైజ్ చేస్తున్నారు చూడండి ఎడల్ట్స్ని నేను ఎడ్యుకేషన్ అనుకున్నాను ఎడ్యుకేషన్ బాగా చదవడం వల్ల అందరూ నన్ను అడ్మిరేషన్ చేస్తున్నారు అంటే పొగుడుతున్నారు లేదా ప్రైజ్ చేస్తున్నారు చూడు కోడ్ చాలా అందంగా నేను అరేంజ్ చేశాను చూడండి ఎడల్ట్స్ని నేను ఏమనుకున్నాను అంటే ఎడల్ట్స్ని కోడ్ కింద ఎడ్యుకేషన్ అనుకున్నాను ఎడ్యుకేషన్ కోడ్ని ఎలా ఫామ్ చేసి చూడండి ఎడ్యుకేషన్ బాగా చదవడం వల్ల అందరూ నన్ను మెచ్చుకున్నారు చూడండి అడ్మిరేషన్ ప్రైజ్ అందరూ నన్ను మెచ్చుకున్నారు నెక్స్ట్ చూడండి వివాసియస్ అంటే చీర్ఫుల్ అనమాట తిని వేవాసియస్ అంటే చీర్ఫుల్ అనమాట చూడండి వైవ నేను వైవ హర్ష తెలుసండి మీకు వైవ హర్ష వైవ హర్ష వచ్చినప్పుడు వైవ హర్ష వచ్చినప్పుడు అందరూ నవ్వారు అందరూ ఆనందపడ్డారు చూడండి వైవ హర్ష వచ్చినప్పుడు వచ్చినప్పుడు అందరూ ఆనందపడ్డారు చీర్ఫుల్ అంటే ఆనందం వైవ హర్ష వచ్చినప్పుడు అందరూ అందరూ ఆనందపడ్డారు అంటే అందరూ ఆనందపడ్డారు విధంగా గుర్తు గుర్తుపెట్టుకో చూడండి వైవాసీఎస్ అంటే చీర్ఫుల్ అంటే వైవ మధ్య ఆ కోడ్ చూడండి వైవ వైవ అంటే వైవ హర్స వచ్చినప్పుడు వైవ హర్ష వచ్చినప్పుడు అందరూ అందరూ ఆనందపడ్డారు చీర్ఫుల్ అందరూ ఆనందపడ్డారు నెక్స్ట్ చూడదాం విరులెంట్ విరులెంట్ డేంజర్ అంటే విరులెంట్ విరులెంట్ అంటే వైరస్ విరులెంట్ ఏంటండి వైరస్ వైరస్ మరి డేంజరే కదండి వైరస్ ఈజ్ అ వైరస్ ఈజ్ డేంజరస్ చూడండి విరులెంట్ అంటే వైరస్ వైరస్ ఈజ్ అ డేంజరస్ విరులెంట్ అంటే వైరస్ వైరస్ ఈజ్ డేంజరస్ చూడండి విరులెంట్ డేంజర్ అంటే వైరస్ ఈజ్ డేంజర్ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చూడండి షే వే షేవే అంటే అండి దీన్ని అవాయిడ్ సంథింగ్ దట్ యూ డిస్లైక్ అంటే చూడండి సిగ్గుతో సిగ్గుతో దాన్ని ఇష్టపడలేదు చూడండి సిగ్గుతో షై అంటే సిగ్గు అనమాట షై అంటే సిగ్గుతో దాన్ని సిగ్గుతో దాన్ని ఇష్టపడలేదు ఈ విధంగా మీరు కోడితో గుర్తుపెట్టచ్చు సై ఏవే అంటే అవాయిడ్ సంథింగ్ దట్ డిస్లైక్ అంటే సిగ్గుతో సై అంటే సిగ్గుతో దాన్ని ఇష్టపడలేదు అంటే డిస్లైక్ అనమాట ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎపిలెప్సీ ఎపిలెప్సీ ఏ డిసీజ్ ఆఫ్ అ నెర్వ సిస్టమ్ దట్ కాజ్ ఎ పర్సన్ టు ఫాల్ అన్కాన్షియస్ చూడండి ఎపిలెప్సీ ఎపిలెప్సీ అంటే దీన్ని ఏదో గుర్తుపెట్టి చూడండి ఎపిలెప్సీ ఎపిలెప్సీ అంటే అంటే మనకి లెప్రసీ లెప్రసీ అని గుర్తుపెట్టుకోండి అంటే నేను లేదా ఎక్లిప్స్ అని గుర్తుపెట్టుకోండి ఎక్స్ ఎక్లిప్స్ అంటే గ్రహణం గ్రహణం చూడగానే కళ్ళు తిరిగి పడిపోయాను చూడండి గ్రహణం 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 చూడగానే నేను కళ్ళు తిరిగి పడిపోయాను అది గ్రహణం ప్రభావం కాదు నెరవసిష్టం ప్రభావం చూడండి సిస్టం చూడండి ఎపిలెప్సీ అంటే గ్రహణం నేను కోళ్ళెలా పెట్టుకున్నానంటే గ్రహణం చూడగానే కొలు తిరిగి పడిపోయాను కానీ అది గ్రహణం ప్రభావం కాదు సిస్టం ప్రభావం అని కోడి గుర్తు పెట్టుకున్నాను నెక్స్ట్ చూడండి రివర్డ్ రివార్డ్ అంటే రెస్పెక్టెడ్ అండ్ అడ్మైరీ డీప్లీ రివార్డ్ అంటే రెస్పెక్టెడ్ అండ్ అడ్మైరీ డీప్లీ చూడండి రివర్ రివర్ అంటే నది అనుకోండి నదిని చూసి అడ్మైర్ నదిని చూసి నదిని నేను ఇది చూడండి నదిని చూసి పొగిడి పొగిడి రెస్పెక్ట్ ఇచ్చాను రెస్పెక్ట్ ఇచ్చాను నదిని చూసి పొగిడి రెస్పెక్ట్ ఇచ్చాను చూడండి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నదిని రివర్ అంటే నదిని అనుకోండి రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ అడ్మైర్ అంటే పొగడ్ అనమాట అది నదిని చూసి పొగిడి నేను రెస్పెక్ట్ ఇచ్చాను అని గుర్తుపెట్టుకోండి చూడండి వెనిరేటెడ్ వెనిరేటెడ్ అంటే రెస్పెక్టెడ్ అంటే దీని ఎలా గుర్తుపెచ్చు చూడండి వెనురేటెడ్ అంటే వేణు అనమాట అంటే వేణుమాధవ్ని చూసి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి వేణుమాధవ్ని చూసి వెనురేటెడ్ అంటే వేణుమాధవ్ని చూసి వేణుమాధవ్ని వేణుమాధవ్ని చూసి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు ఓకే రెస్పెక్ట్ ఇస్తారు చూడండి ఆ వేణుమాదం చూసి వెనిరేటెడ్ అంటే రెస్పెక్టెడ్ వేణు మీద అంటే వెనిరేటెడ్ నేను వేణుమాదం అనుకున్న రెస్పెక్ట్ అని రెస్పెట్ అవ్వడంకున్నాను అంటే వేనుమాదం చూసి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ చూడండి సెప్ టు అంటే చూడండి సెప్ట్ అంటే ఏంటి ఇక్కడ మనకి రాంగ్ పడింది ఎయిటీ అని ఎయిటీ కాదు ఇది సెవెంటీ అనమాట సెవెంటీ అని గుర్తుపెట్టుకోండి సెవెంటీ ఇది సెప్ట్ అంటే ఏంటి సెవెంటీ ఏజీ అంటే ఏజ్ అనమాట అంటే దీన్ని పర్సన్ హూ క్రాస్ సెవెంటీ ఇయర్స్ అంటే ఏంటంటే సెప్ టు అంటే మనకి ఎవరైతే డెబ్బై సంవత్సరాలు దాడతారో వాడిని సెప్ టు ఏజ్ అని అంటారు ఈ విధంగా మీరు కోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన లేదు ఎందుకంటే సెప్ట్ అంటే సెవెంటీ ఏజ్ అంటే ఏజ్ అనమాట అంటారు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళని క్రాస్ చేసిన వాళ్ళని సెప్ టు ఏజ్ అన్ ఏరియా అని అంటారు నెక్స్ట్ చూడండి వేగా బాండ్ వేగా బాండ్ అంటే చూడండి వేగా బాండ్ అంటే మీనింగ్ గేట్ ఏంటంటే నో హోమ్ నో జాబ్ ట్రావెల్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అంటే నేను వేగా అంటే వాగడం అని గుర్తుపెట్టుకున్నాను వేగా అంటే వాగడం అంటే వాగడం తిరగడం తప్ప నో హోమ్ నో జాబ్ అని గుర్తుపెట్టుకుని చూడండి బాండ్ అంటే వాగడం తిరగడం తప్ప వాగడం తిరగడం వాగడం తిరగడం తప్ప ఏదైనా నో హోమ్ నో జాబ్ చూడండి వాగడం తిరగడం తప్ప ఇతనికి నో హోమ్ నో జాబ్ అని గుర్తుపెట్టుకోండి వాగ బాండ్ అంటే వాగడం తిరగడం తప్ప నో నో హోమ్ నో జాబ్ అని గుర్తుపెట్టుకోండి ఈ గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చూడండి స్ట్రోల్ స్ట్రోల్ అంటే స్లో అండ్ రిలాక్స్డ్ వాక్ అనమాట స్ట్రోల్ అంటే ఏంటి స్లో అండ్ రిలాక్స్డ్ వాక్ అనమాట రోల్ అంటే ఇక్కడ ఎస్ అంటే స్టెప్స్ అనుకోండి స్టెప్స్ స్టెప్స్ మీద రోల్ చేయకూడదు ఎలాగండి స్లోగా రిలాక్స్డ్గా నడవాలి ఎస్ అంటే స్టెప్స్ అనుకోండి రోల్ అంటే రోలింగు స్టెప్ మీద రోల్ చేయకూడదు మరి ఎలా నడాలండి స్లోగా రిలాక్స్డ్గా నడవాలి అనేది అనమాట చూడండి స్ట్రోల్ అంటే ఎస్ అంటే స్టెప్స్ అనుకోండి రోల్ అంటే రోల్ రోల్ చేయకూడదు అంటే రోల్గా అంటే రౌండ్ రౌండ్గా నడకూడదు మనం ఎలాగా నడాలండి స్లోగా రిలాక్స్డ్గా నడాలి ఇక్కడ చూద్దాం జనరోసిటీ జనరోసిటీ అంటే నేచర్ ఆఫ్ గివింగ్ మనీ అండ్ గిఫ్ట్స్ అనమాట దీన్ని ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆ ఊళ్ళో జనరల్గా చూడండి ఆ ఊళ్ళో జనరల్గా అందరికీ మనీ అండ్ గిఫ్ట్స్ ఇస్తారు చూడండి అవి గుర్తుపెట్టుకోవచ్చు జనరల్ సిటీ అంటే ఆ ఊళ్ళో జనరల్గా ఆ ఊళ్ళో జనరల్గా మనీ అండ్ గిఫ్ట్స్ ఇస్తారు చూడండి ఆ ఊళ్ళో జనరల్గా మనీ అండ్ గిఫ్ట్స్ ఇస్తారు చూడండి ఈ కౌట్ ఈ కౌట్ అంటే ఎర్న్ మనీ ఈక్ చూడండి ఐక్ అని నాలుగు ఇలా చెప్పాడు దాని ఈక్ అంటే మనకి నాలుగు మీద ఏముందండి ఈ టంగ్ మీద మనీ ఉంది అంటే ఈక్ అంటే ఏక్ అంటే మనకి ఏదైనా అసయ యాక్ అంటాం కదండి అంటే ఇలాగ అన్నప్పుడు నాలుగు మీద ఏముందండి ఈ టంగ్ మీద మనీ ఉంది అంటే ఈక్ అవుట్ ఈక్ అవుట్ యాక్ అనే ఇలా నోరు చాపగానే మనకి మనీ సింబల్ ఉంది అంటే ఎర్న్ చేయడం అన్నమాట ఈ విధంగా మీ పిక్చర్ సహాయంతో గుర్తుపెట్టుకోవచ్చు చూడండి మియన్స్ మియన్స్ ఇన్ సంథింగ్ దట్ లైక్లీ టు కాజ్ హామ్ అంటే ఎమ్ఇన్ అంటే మెన్ అనుకోండి ఈ మెన్ చాలా డేంజర్ మనకి హామ్ చేస్తాడు ఈ మెన్ ఈ మెన్ అనేవాడు మెన్లో మెన్ తీసుకున్నాను హామ్లో హామ్ తీసుకున్నాను ఈ మెన్ అనేవాడు ఈ మేన్న అనేవాడు మనకి హామ్ చేస్తాడు అని గుర్తుపెట్టుకోండి ఈ మెన్న అనేవాడు మనకి హామ్ చేస్తాడు అంటే చెడు చేస్తాడు చూడండి ఇన్సెస్ ఎంట్ ఇన్సెస్ ఎంట్ నెవర్ స్టాపింగ్ ఎస్పిషియల్లీ ఇన్ ఎ నోయింగ్ అన్ప్లెజెంట్ వే దీన్ని చూడండి ఇన్ ఇన్ చూడండి ఇన్సెస్ 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 అంటే నెవర్ స్టాపింగ్ అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక యాంట్ చూడండి యాంట్ ఒక చీమ సెస్ అంటే సెస్ అంటే చాలా ప్రయత్నాలు అనమాట ఇన్సెస్సెంట్ అంటే చాలా ప్రయత్నాలు చేస్తుంది నెవర్ స్టాపింగ్ అంటే ఎప్పుడూ ఆపట్లేదు తన ప్రయత్నాలు ఇన్సెసెంట్ ఇన్సెసెంట్ సెసెంట్ అంటే తన ప్రయత్నాన్ని ఒక చీమ తన ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపట్లేదు నెవర్ స్టాపింగ్ అంటే దీన్ని కోడ్ అండి ఇది మీనింగ్ కాదు కోడ్ చెప్పిన చూడండి ఇన్ సెస్సెంట్ అనగానే మనకు గుర్తుపెట్టు రావలసింది ఏంటంటే యాంట్ అంటే చీమ సెసెంట్ అంటే ఒక అంటే ప్రయత్నాలు సెస్ అండ్ సెస్ సెస్ అంటే ప్రయత్నాలు ఎప్పుడు ఆపలేదు నెవర్ స్టాపింగ్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు నేను చేసిన ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చి ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ ఆల్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మీకు నేను చేసినటువంటి వీడియోలు లేటెస్ట్ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మరింత అందంగా నేను తయారు చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్